ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాస్వామ్యవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా జగన్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలతో పాటు ఇటీవల జరిగిన గన్నవరం ఉదంతాన్ని వారు ఉదాహరణలుగా చెబుతున్నారు. గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్కి కోర్టు రిమాండ్ విధించిన క్రమంలో పోలీసులు ఆయన్ను గన్నవరం సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ నేర ఘటనలోనైనా నిందితులు బాధితులు ఉంటారు, కానీ గన్నవరం ఘటనలో మాత్రం పోలీసుల దృష్టిలో బాధితులే నిందితులయ్యారు. టీడీపీ కార్యాలయంపైన ఆ పార్టీ నేతలపైన దాడి చేసిన నిందితులు బయట తిరుగుతుండగా దాడికి గురైన బాధితులు మాత్రం జైల్లో పట్ట శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడ దాడులు జరిగిందేమో టీడీపీ కార్యాలయంపైన, దాడులు చేసిందేమో వైసీపీ కార్యకర్తలు. కానీ పోలీసులు దాడులు చేసిన అరాచక శక్తులను వదిలేసి బాధితులైన టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారని అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజాస్వామ్యవాదుల సెక్షన్లలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అమలవుతున్నది జగన్మార్క్ చట్టమని, ఏపీ పోలీసులు ఈ కొత్త చట్టాన్నే అమలు చేస్తున్నారని వివిధ పార్టీల రాజకీయ నేతలు ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పట్టాభిని తీసుకెళ్లింది ఎవరు? టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేని విధంగా చేసిందెవరని వారు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారుల తీరు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క గన్నవరం ఘటనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల దాడులు జరుగుతున్నాయి. పోలీసులకు ఇవేమీ కనిపించడం లేదు. చివరకు అత్యాచార బాధితులను సైతం వదలకుండా ఆ బాధితులపైనే కేసులు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని, వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని, న్యాయస్థానంలో పోరాడుతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఓవరాల్ ఘటనలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే, దాడుల ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందిస్తూ టీడీపీ నేత పట్టాభి విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురిగొల్పారని, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారని, అందువల్లనే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైందని, పర్యవసానంగా విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకారావు తలకు తీవ్ర గాయమైందని సన్నాయి నొక్కులు నొక్కారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రాజ్యాంగంలో లిఖించిన చట్టం న్యాయం శాశ్వతమని, పోలీసులు వాటిని చిత్తశుద్ధితో నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.